బోర్ కొడుతుందని ఫోన్ చేశావు, రమ్మన్నావు. వచ్చాను, వచ్చి పావుగంట అవుతుంది. ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది. లోపల ఏమన్నా ఉంటే చెప్పే, ఏమనుకోనులే. నేనే చెప్పాలి, కానీ నువ్వు మాత్రం చెప్పవు. ఇష్టం ఉన్నా చెప్పవు, నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు. కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు. నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని, కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పట్టుకుని కూర్చుంటావు. నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు. ఎవరు కాదు, ఈ రోజుల్లో అందరూ ముదిరలేనండి. పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు. సరే విషయానికి వచ్చి, నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. గాడ్, హౌ డు ఐ పుట్ ఇట్ నౌ. ఎందుకో తెలీదు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు. అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది. ఎన్నోసార్లు నన్ను నేను అడిగా, చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని. ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే, ఎస్, ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ యూ, ట్రూలీ ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. ఐ కెన్ ఫీల్ దాట్. నీ నోటితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ. నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను. నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం. చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏదో చూడటానికి బాగుంటానని ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు. వేస్ట్. నేను నీకు నీలో ఏదో తెలియని మొండితనం ఉంది, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి.
పండుగను లేపిసరా లేదా ఫోన్ చేసి కనుకో. ఎత్తట్లేదన్నా. నేను పోక్రీను కా క్రిమినల్ ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ అన్ను అంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండో వాడు పండు ఆయన చూస్తే పోలీసు అన్నం తినేస్తాడు ఈడు అలా ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో బఠానీలో జేబులేసుకున్నట్టు బుల్లెట్లు జేబులేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ని మాఫియా గ్యాంగ్ని వెనకాలేసి తిరుగుతుంది టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా శృతి లేమ్మా టిఫిన్ చేదు కానీ టూరిస్టులకు కడివిందు చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది అక్కడ 10 శవాలు పడి ఉన్నాయి వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు నాకు తెలుసా మెంటాడు చేసి ఉంటాడు ఎవడు ఇంకెవడా పండుగాడు ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే ఫోన్ చేయి చల జల్లి ఫోన్ కర్ చిన్న క్లారిఫికేషన్ కావాలి ఆడని చంపింది నేనే ఏ అటాక్ చేశారు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి జరిగిన తర్వాత అయినా చెప్పాలిగా ముందు భాయ్తో చెప్పు హా భాయ్ చంపింది మనోడే పండు అని చెప్పా చేయకుండా 10 మందిని వేసేస్తావా మరి నాకు అవసరం లేదు నికాల్ రే తీ చేతి నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు దేవుడు అన్ని ఇచ్చాడు నీకు అయితే ఏంటి ఆడుకుందామా నేను మగాళ్తా ఉన్నా కానీ నేను ఆడతాను రా ఆ
వెళ్ళి వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపావు? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, ఎంతో మంచి వాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేశారంట. ఎవరిని? ఎవరో తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు, నిద్రపోతున్నా నీ ఆలోచనలే. రోడ్డు మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు, కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు, ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు, అన్నం తింటుంటే గుర్తొస్తావు, ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు. నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను, గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను, గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో. కానీ నువ్వే చేస్తున్నావు, మనుషుల్ని చంపుకుంటూ తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దాంతో అందుకు తిరగడం? అది అమ్మాయి కాదు. అందుకే తిరుగుతున్నా. దాని సంగతి నాకు అనవసరం. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి? నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు, ఇదివరకు చేసింది. కొత్తగా తప్పు చేసింది నువ్వు, నన్ను ప్రేమించి తప్పు చేసావు. తప్పు కాదు, నువ్వే బాగా ఆలోచించుకో. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు, మంచి అమ్మాయినే ప్రేమించాను. నా కోసం ఎవరు ఇలా ఏడవలేదు, అది బాగా నచ్చింది.